థ్యాంక్ యూ. ఎస్, మరి ఓవర్ టు రుద్రా. రుద్రదీప్ వరుణ్ తేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ హాయ్, అందుకు నమస్కారం. అండ్ ఇంత పొద్దున వర్కింగ్ డే కూడా ఇలా అందరూ మీరు ఇలా రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమా ఫస్ట్ చేసేటప్పుడు నాకు ఎప్పుడు కొత్త సినిమాలు చేస్తున్నప్పుడు ఒక కొత్తదనం ఉండాలి సినిమాలో, ఒక కొత్త బ్యాక్డ్రాప్ అని ఉండాలి. అంటే మీ మన తెలుగులకు కానీ భారతదేశంకి కానీ సినిమా అనేది చాలా పెద్ద సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో మీరందరూ నిజంగా ఏదైనా టైంపాస్కైనా ఏమైనా చేయాలంటే ఫస్ట్ సినిమా వైపు వెళ్తారు. అండ్ మీ హార్డ్ ఎర్న్డ్ మనీని మాకు టికెట్ కొని మాకు అలా రూపంలో మాకు ఇస్తారు. సో మీరు అంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో చిన్నగా మీరు ఒక 3 hours 2 hours ఎంటర్టైన్ అవ్వడానికి మీరు ఆ ఖర్చు పెట్టి ఆ డబ్బుకి న్యాయం చేయాలని ఎప్పుడు నేను డెఫినెట్గా స్ట్రగుల్ అవుతూ ఉంటాను. మీకు ఒక కొత్త కథలు ఇవ్వాలి, కొత్త స్క్రిప్ట్లు చూపించాలి అని ఒక ప్యాషన్ నాకు మా టీంకి ఎంతో ఉంది. అందుకే ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి ఒక సినిమాని తీయగలిగాం. అండ్ తెలుగులో మొట్టమొదటి ఏరియల్ ఫిల్మ్ అవబోతుంది ఇది. అండ్ ఇందాక మీరు విజువల్స్ చూస్తుంటే చాలా కొత్తగా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చుని గూజ్ బంప్స్ వచ్చే మూమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. రేపొద్దున March 1st ఈ సినిమా వచ్చినప్పుడు మీరు అందరూ 100% దేశభక్తితో గుండెల నిండా ప్రైడ్తో సినిమా థియేటర్ బయటకు వచ్చి మన జవాన్లకి ప్రతి ఒక్కరికి మనసారా మనసంతా పెట్టుకుని ఒకసారి సెల్యూట్ కొడతారు వాళ్ళు చేసే సాక్రిఫైజెస్కి. సో మేము ఈ సినిమా చేసే దానికి ఆబ్వియస్లీ సినిమా అంటే బిజినెస్, డబ్బులు సంపాదించాలి, ఇవన్నీ మాకున్నాయి. బట్ కొన్ని కొన్ని సినిమాలతో ఇలాంటి ఒక మంచి సన్నివేశాలని మన జవాన్లు ఏమైతే సాక్రిఫైసెస్ చేస్తారో, ఎన్ని గొప్ప పనులు చేస్తారో, వాళ్ళ బార్డర్ దగ్గర వాళ్ళ లైఫ్ను రిస్క్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని పక్కన పెట్టి మన ఫ్యామిలీ సుఖంగా ఉండాలని చెప్పి అక్కడ పనిచేస్తారు, వాళ్ళందరినీ గుర్తు చేర్చుకోవడానికి వాళ్ళందరూ చేసే గొప్ప పనులని మళ్ళీ మీ అందరి ముందుకు తీసుకురావడానికి ఒక చిన్న ప్రయత్నం ఈ సినిమా. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరిని ఆలరిస్తుంది, మీకు అందరికీ దేశభక్తి లోపల ఉంటుంది. బట్ ఈ సినిమా చూసినప్పుడు మరింతగా పెరుగుతుందని నమ్మకంతో చెప్తున్నాను. అండ్ మళ్ళీ March 1st థియేటర్లో కలుస్తాను. అప్పటి వరకు జై హింద్. హాయ్ ఎవ్రీవన్. ఐ థింక్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ నేమ్స్ టు థ్యాంక్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధుజీ, అండ్ థ్యాంక్ యూ సోనీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ హరి సర్ ఫర్ మేకింగ్ మీ లుక్ యాజ్ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్ అండ్ యాజ్ ఇంపాక్ట్ఫుల్. థ్యాంక్ యూ కబీర్, ఐఎమ్ గోన్ టు కాల్ యూ కబీర్, నవదీప్ హీస్ మై కబీర్. I think we are missing few of our other actors, but I think it was wonderful working with all of them. Big thank you to Varun for being such a wonderful co-star and the most and the nicest, sweetest, most supporting co-star I've ever had. Thank you, Varun. And I think my biggest thank you goes to Shakti for being such a tough but such a nice director. And well, we both didn't know Telugu wasn't something that we knew when we started the film, and I think we were both in that way, we were in the same boat. So thank you for being my helping hand and for giving me clueless looks when people used to speak in Telugu on sets. Shakti, you've given me a wonderful role. I think it was a dream role for me, and I'm most grateful to you for that. Superb. Thank you so much, Manushi. We are eagerly waiting to see you in our Telugu cinema. And hi Andy, this is singer Mano. Please subscribe to IG Telugu. Hi, this is Santosh Shoban. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dixit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to India Glitz.